జగన్ మోహన్ రెడ్డి గారు మీ నియోజకవర్గంలో అడుగు పడిన దగ్గర నుంచి మీ గుండెల్లో రైలు పరిగెడుతున్నట్టుగా మాకు అనిపిస్తా ఉంది. మీరు చేసినటువంటి కార్యక్రమాలు మీరు చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు మీరు చేసినటువంటి మోసాలు మరొకసారి ఈ రాష్ట్ర ప్రజానికానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని అడుగుతా ఉన్నా. ఇండియన్ బ్యాంక్ లో 170 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆస్తుల్ని పెట్టి పక్కనే ఉన్నటువంటి ఆనందపురం దగ్గర ఉన్నటువంటి హైవే పక్కన ఉన్నటువంటి భూముల్ని ప్రభుత్వ భూముల్ని తనఖా పెట్టి డబ్బు తీసుకొచ్చినటువంటి ఘనత మీకంట ఇంక ఈ రాష్ట్రంలో ఎవరుకుంటుందని అడుగుతా ఉన్నాం. మీరు చేసినటువంటి ఈ కార్యక్రమం మీద సీబీఐ ఎంక్వైరీకి మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నా. దాంతో పాటు ఇదే భీమిలి నియోజకవర్గంలో ఈ ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ పేరిట వందలాది ఎకరాలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వెనకబడి తరగతుల తాలూకా భూముల్ని దోచేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. మీరు టైం చెప్పడం కాదు, మేమే మీ నియోజకవర్గంలో ఇప్పుడు నిలబడి ఉన్నాం. మీకు జగన్మోహన్ రెడ్డి గారు రావాల్సినటువంటి పని లేదు. మా స్థానిక నాయకులు మా స్థానిక కార్యకర్తలు మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. మీకు ధైర్యం ఉంటే ఇప్పుడు చర్చకు సిద్ధమా అని అడుగుతా ఉన్నా. మేము మీరు రాజకీయ సన్యాసానికి సిద్ధపడ్డారో మీరు రాజకీయ సన్యాసం తీసుకోవడానికి మీరు చేసినటువంటి ప్రకటనలో అవన్నీ కూడా మీరు స్వయంగా చేసుకోవాల్సినటువంటి పని లేదు. రేపు 2019 ఎన్నికల్లో ప్రజలే మీకు రాజకీయ సన్యాసం చేయిస్తారనేటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ మా నాయకుడి మీద చేసినటువంటి వ్యాఖ్యల్ని మీరు చేసినటువంటి ఆరోపణల్ని మరొకసారి దాంట్లో వాటిని తీవ్రంగా ఖండిస్తూ మరొకసారి మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రజానికాన్ని తెలియజేస్తా ఉన్నాం. గంటా శ్రీనివాసరావు గారు అనేటువంటి వ్యక్తి రాష్ట్రంలో 800 కోట్ల రూపాయలు దోచుకు తిన్నాడు అనేటువంటి విషయాన్ని మరొకసారి మేము మళ్ళీ పుస్తకం తెరిచి చూపించాల్సినటువంటి పని లేదు. మా దగ్గర ఆధారాలతో సహా అన్ని ఉన్నాయి. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి అడివారం జైలే మీకు రానున్నటువంటి రోజుల్లో మీ గతి అనేటువంటి విషయాన్ని